వైభవంగా తెప్పోత్సవం, గంగ పూజ చేసిన ఎమ్మెల్యే జొన్నలగడ్డ పద్మావతి దంపతులు, భక్తుల గోవిందనామ స్మరణలతో సింగనమల రంగరాయల చెరువు పులకించింది. విద్యుత్ దీప కాంతులు, పూలతో అలంకరించిన తెప్పపై సీత, ఆత్మారామస్వామి, భూదేవి, శ్రీదేవి సమేత, గొలకొండ వెంకటరమణ స్వామి, ఆంజనేయ స్వామి, వాసవిమాత విగ్రహాలను అత్యంత వైభవంగా ఊరేగించారు. తెప్పోత్సవానికి సింగనమల చుట్టుపక్కల ప్రాంతాల వారు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. మధ్యాహ్నం 4 గంటలకు స్వాముల విగ్రహాలను రామాలయం నుంచి చెరువు వద్దకు పలకిలో ఊరేగింపుగా తీసుకొచ్చారు. సాయంత్రం 5 గంటలకు తెప్పపైన విగ్రహాలను కొలువుదీర్చి పూజలు చేశారు. తెప్పోత్సవం ముగిశాక గ్రామంలో విగ్రహాలను ఊరేగించారు. ప్రతి ఏటా కార్తీక మాసం ద్వాదశి రోజున ఎమ్మెల్యే జొన్నలగడ్డ పద్మావతి, రాష్ట్ర ప్రభుత్వ విద్యా సలహాదారు ఆలూరి సాంబశివారెడ్డి ఆధ్వర్యంలో తెప్పోత్సవ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ఈ ఏడాది కూడా తెప్పోత్సవాన్ని నిర్వహించారు. తెప్ప చెరువు మధ్యలోకి వెళ్ళిన తర్వాత ఎమ్మెల్యే జొన్నలగడ్డ పద్మావతి దంపతులు గంగ పూజ చేశారు. సింగనమల చెరువు ఎప్పుడూ నీటితో కలకలలాడుతూ పంటలు బాగా పండాలని, రైతులు, మత్స్యకారులు, ప్రజలు సుభిక్షంగా ఉండాలని దేవుణ్ణి కోరుకున్నట్లు వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సిపి జిల్లా అధ్యక్షులు పైలా నరసింహయ్య, ప్రజాప్రతినిధులు, గ్రామ పెద్దలు తదితరులు పాల్గొన్నారు. మన సింగనమల చెరువులో తెప్పోత్సవాన్ని చేసుకోవడం జరిగింది. మరి ప్రతి సంవత్సరం కూడా తెప్పోత్సవం చేసుకుంటాము. మాకు వర్షం వచ్చి చెరువు నిండితే అని ఆ దేవుణ్ణి ప్రార్థించగా నిజంగానే వర్ణయాగం రోజు మరి పూజారులందరూ అడిగారు ఇక్కడ తెప్ప తినాలని జరుగుతుంది, అది ఆపేయడం వల్లే మనకి చాలా కరువు వస్తుందని. కాబట్టి మీరు వర్షం వచ్చి చెరువు నిండుతూనే మీరు తెప్పోత్సవం చేయాలన్నారు. మరి అదే సంవత్సరం మరి వర్షం రావడము, చెరువు నిండడము జరిగింది. మరి ఆ రోజు నుంచి కూడా మొత్తం 5 ఏళ్ళు కూడా మనం ఉన్న 5 ఏళ్ళు కూడా తెప్పోత్సవం చేశాము. ఆ దేవుని దయ వల్ల ఈ చెరువు మరుగుబారడం కూడా కళ్ళారా చూడగలిగాము. ఎన్నో సంవత్సరాలు దాదాపు 20 ఏళ్ళుగా మరుగుబారడం అనేది చూడలేదన్నారు. మరి మన ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి కూడా మనం ఈ వర్ణయాగం చేసిన తర్వాత తెప్పోత్సవాన్ని 5 ఏళ్ళు చేసుకోగలిగాము. ఆ దేవుడి దయ వల్ల, ఆ దేవుడి చల్లని దీవెనలు ప్రజలందరి మీద ఉండాలని కోరుకుంటున్నాను. మరి మా సింగనమల నియోజకవర్గంలో ఈ తెప్పోత్సవాన్ని ఇంత వైభవంగా చేసుకుంటే ప్రజలందరూ కూడా అన్ని మండలాల నుంచి వచ్చి దీన్ని తెప్పోత్సవాన్ని చూడడం జరుగుతుంది. ఇది ఉండగుండగా అంటే ముందు ముందు ఇంకా పెద్ద పండుగగా జరుపుకునే అవకాశాలు కూడా ఉన్నాయి. మరి నేనున్నన్ని రోజులు తప్పకుండా తెప్పోత్సవం దేవుడికి జరిపిస్తూనే ఉంటాను. ఈ 5 ఏళ్లతో పాటు ఎన్నిసార్లు దేవుడు నన్ను ఆశీర్వదిస్తే అన్నిసార్లు ఈ తెప్పోత్సవాన్ని, ఈ చెరువు నిండినన్ని రోజులు కూడా మేము తెప్పోత్సవాన్ని చేస్తాము. అలాగే ఈరోజు సింగనమల నియోజకవర్గం అంతా కూడా మేము గడప గడప తిరగడం జరిగింది. గడప గడపలో కూడా ప్రజలందరూ కూడా మన ప్రభుత్వం వచ్చాక నీటి సమస్యలు లేకుండా మరి చెరువుల్లో నీళ్లు చూస్తున్నామని చెప్పి ఎంతో సంతోషంగా చెప్పడం జరిగింది. మరి ఆ దేవుడు జగనన్న వచ్చినప్పటి నుంచి కూడా మనల్ని వర్షాలతో నీటితో ఆశీర్వదిస్తూ ఉన్నారని మేము భావిస్తూ ఉన్నాము. తప్పకుండా మళ్ళీ కూడా జగనన్నే వస్తాడు. మళ్ళీ కూడా ఇలా తెప్పోత్సవాలు చేసుకుంటాం. మన సింగనమల నియోజకవర్గంలో అన్ని చెరువులు కూడా మళ్ళీ కూడా నిండుతాయని ఆశిస్తూ ఉన్నాము.